అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడలో ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ ఎంపీ నియోజకవర్గమైనటువంటి కరీంనగర్ ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 8 మండలాలని చెప్పుకోవాలి. సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటివి అన్ని మండలాల యొక్క 200 చర్చెస్ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక నూతన కమిటీని వారు ఎన్నుకున్నారు. దానితో పాటుగా అతి త్వరలో రాబోతున్నటువంటి మరి ఎంపీ ఎలక్షన్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఈనాడు క్రైస్తవులపైన భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, చర్చెస్ కూలగొడుతూ ఉన్నారు, పాస్టర్స్ని దాడి చేస్తూ ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను సద్వినియోగం పరచుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా మరి ముస్లిమ్స్ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, మైనారిటీస్కి ఈ దేశంలో రక్షణ లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా బీసీలకు కూడా అవమానం అన్యాయం జరుగుతూ ఉంది. గనక వీటిని ఎదుర్కోవడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి 200 పాస్టర్స్ అందరూ కూడా 200 చర్చెస్ కూడా ఈరోజు ఒక నూతన తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రపంచం అని చెప్పుకోవాలి, ఇది ఒక సంచలనం అని చెప్పుకోవాలి. అదేంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మనం ఒక ఎంపీ అభ్యర్థిని మనలో నుండే ఎంపిక చేసుకొని రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో మన ఓట్లన్నీ కూడా మనము వేసుకుందామని ఒక ఓటు బ్యాంకుగా ఇక్కడ మారినటువంటి పరిస్థితి. మరి దీని విషయంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి పాస్టర్ ఐజాక్ జ్ఞానరాజ్ గారిని వారు పాస్టర్స్ అందరూ కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ కొరకు గనక ఒకసారి వారిని మనం పరిచయం చేసుకుందాం. ముందుగా మరి 200 సంఘాల చేత 200 పాస్టర్స్ చేత ఎంపీ క్యాండిడేట్గా మిమ్మల్ని ఎంపిక చేసినందుకు ముందుకు మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది? ఇప్పుడు క్రైస్తవ సమాజం అందరూ కూడా ఇప్పటి వరకు జరగనటువంటి పరిస్థితి ఇది, మనము రాజకీయాలలోకి వెళ్దాం, మనం అందరం ఒక ఓటు బ్యాంక్ తయారవుదాం అనుకున్న పరిస్థితి లేదు, ఇదే మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతానికి మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చాలా విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడు కొన్ని దుర్ఘటనలు అన్నీ సంభవిస్తున్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అటు మణిపూర్ విషయం కానీ, ఇటు ఉత్తరప్రదేశ్ విషయం కానీ, మధ్యప్రదేశ్ విషయం కానీ, క్రైస్తవుల మీదనే కాదు ముస్లిమ్స్ మీద, బీసీల మీద, మైనార్టీస్ అన్నిటి మీద అనగదొరుక్కుతున్నది ఇప్పుడు నా మనువాద ప్రభుత్వము. ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు, పోలీస్ స్టేషన్లో కానీ, న్యాయ స్థానాల్లో కానీ ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ప్రతి చోట అన్యాయమైన తీర్పులు జరుగుతున్నాయి కాబట్టి బలహీన వర్గాలు కూడా విసిగిపోయినాయి. ఇప్పుడు ఏ పార్టీ కూడా వాళ్ళకి ఇవ్వలేం చేయలేరు. క్రైస్తవులకు న్యాయం జరగాలంటే క్రైస్తవుల పక్షమున ప్రతి స్థలంలో ఒక వ్యక్తి నిలబడి చట్టసభల్లోకి వెళ్ళి మాట్లాడితే తప్ప ఏ క్రైస్తవునికి, బీసీలకు కానీ, వెనుకబడిన తరగతుల వరకు కానీ న్యాయం జరగదు అని. ఓకే, ఇప్పుడు ఇంతమందిని మిమ్మల్ని ఎన్నుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా చూస్తున్నాము. ఈ సమయం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఓకే, దేవుడే అవకాశం ఇచ్చారు. అవునండి. ఓకే, చాలా సంతోషం. అంటే భవిష్యత్తులో ఓన్లీ క్రిస్టియన్స్ పక్షంగానే మీరు ప్రయత్నం చేస్తారా, లేదా ముస్లిమ్స్ కూడా మైనారిటీస్ వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితులు ఉన్నాయి దేశవ్యాప్తంగా, మరి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఎలా చూస్తారు, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతారు? ప్రభు చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పినాడు కాబట్టి వాళ్ళ భక్తి, వాళ్ళకు వాళ్ళ విశ్వాసం, వాళ్ళకు ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం వారకు. అందరినీ సమానంగా గౌరవించాలి, అందరి సమానంగా ప్రేమిస్తాం, అందరి ఎవరి హక్కులు వారియే. నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, బీసీ అందరి కోసం, వెనుకబడిన వారి తరగతుల కోసం. ఎక్కడనైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే దౌర్జన్యానికి గురవుతున్నారో, వారు ఏ వర్గానికి సంబంధించిన వారికైనా వారికి న్యాయం చేయడానికే మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ పబ్లిక్ని మీరు ఎట్లా రీచ్ అవుతారు, అదే ఒక పాస్టర్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎక్కువ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పాస్టర్స్ చాలామంది కూడా త్యాగపూరితమైన సేవ చేస్తుంటారు. ఎవరో చాలామంది తెలవక అంటుంటారు, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఫండ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని. అంత అది తప్పు. పాస్టర్స్ చాలా త్యాగం చేసుకొని, వాళ్ళు సమర్పించుకొని, బీద ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎన్నో అవమానాలు, నిందలు భరిస్తూ కూడా దేవుని సేవ చేస్తున్నారు, ప్రేమను ప్రకటిస్తున్నారు. పాస్టర్స్ చేయబట్టి చాలామంది త్రాగుబోతులు మారినారు, దొంగలు మారినారు, హంతకులు మారినారు, వ్యభిచారులు మారినారు, గుండాలు మారినారు. కాబట్టి సమాజాన్ని బాగు చేస్తారు అన్న విశ్వాసము ప్రజలకు ఉన్నది. సేవకుల మీద ఎక్కడో కొంతమంది బురద జల్లేవారు ఉన్నారు, దొంగలు అందరిలో ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం, అత్యధిక శాతం పాస్టర్స్ దేవుని ప్రేమను ప్రకటిస్తూ, ప్రజలను సమానంగా ప్రేమిస్తూ, వాళ్ళ క్షేమం కోసం పాటుపడేవారు చాలామంది ఉన్నారు. ఓకే, అయితే క్రైస్తవులకు అసలు రాజకీయాలే వద్దు అన్నటువంటి నానుడి నిన్నటిదాకా ఉండేది,
ఇప్పుడు పాస్టర్సే ఒక పాస్టర్ను నిలబెట్టి ఎంపీగా చేసుకుందాము, మనం చట్టసభల్లోకి పంపించుకుందాం అనేటువంటి ఒక వాయిస్ అనేది ఈనాడు మరి పాస్టర్స్ నుంచి రావడాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అయితే దైవజనులు ఓఫీర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ విషయాన్ని, కానీ ప్రజలు పట్టించుకోలేరు. క్రైస్తవులు ఆయనను అపార్థం చేసుకున్నారు. నేను కూడా ఎలా ఇది అర్థం చేపియాలి నా పాస్టర్స్కి సహోదరులకు అని చాలా ఆలోచన చేశాను, ప్రయత్నాలు కూడా చేశాను. కానీ కొంతమందికి అర్థమైంది, అర్థమైన వాళ్ళు పూర్తిగా ముందుకు రాలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ కొన్ని సంఘటనలు, మణిపూర్ లాంటి సంఘటన కానీ, ఇప్పుడు జాన్వాడ కానీ, మేనూర్ కానీ, ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఓఫీర్ గారు అప్పుడు చెప్పిన మెసేజ్ ఇప్పుడు అర్థం కావడం ప్రారంభమవుతుంది అన్నమాట. అదే అయితే మరి దేవి ఐజాక్ జ్ఞానరాజు గారు వారు దేవుని సేవలోనికి రాకముందు వారు ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి ఒక జాబ్ చేసి కూడా వారు వచ్చారని ఇక్కడ చాలామంది చెప్తా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సేవకు వచ్చి దగ్గర దగ్గర 24 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఏం చేశారు? ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చదివాను నేను. డెక్కన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో నాకు జాబ్. ఎక్కడ ఎక్కడ అది? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సుర్సాని యానం. అక్కడ హెలికాప్టర్స్లో నేను పనిచేసేవాడిని. డెక్కన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, చాపర్ ఆపరేషన్స్, ఆఫ్ షోర్ ఆపరేషన్స్. ఓకే, అంటే మీది ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు అయింది? ఇదేనండి, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ వరకు చదివాను నేను. ఓకే, అండ్ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేశారు? ఒక 1.5 ఇయర్ వరకు చేశానండి. ఓకే, అంటే తర్వాత దేవుడు సేవకు రావాలని ఎందుకు అనిపించింది? దేవుడు మాట్లాడాడు, దర్శించాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, లేఖనం ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు, నడిపించాడు. ఓకే ఓకే, అంటే సేవకులు అంటేనే చాలామంది ఏదో దానికి డబ్బులకు ఆశపడి మతం మారుతారు, డబ్బులకు ఆశపడి ఫారెన్ నుంచి వచ్చే ఫండ్కి ఆశపడి సువార్త ప్రకటిస్తుంటారు అనేది. మీరైతే ఒక ఉన్నతమైన జాబ్ను వదులుకొని సేవలోకి వచ్చినట్టుగా కనబడుతుంది. అవునండి, మాకు ఎటువంటి ఫారిన్ ఫండ్ లేదు. ఓకే, ఏం ఫండ్ లేదు, మేమే కష్టపడతాం. నేను చాలా రోజులు పనిచేశాను, అంటే సేవకు వచ్చిన తర్వాత మ్యూజిక్ సంబంధించి అది షాప్ అది చేశాము. ఆమె షీఈ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె ఎంఎస్సి బిఎడ్ ఆమె చదువు పనిచేసింది, టీచర్గా పనిచేసింది, ట్యూషన్స్ చెప్పింది. ఇప్పుడు మీ సంఘస్థులు ఎంతమంది ఉంటారు దాదాపుగా అన్ని కలిపి? ఒక మీకే ఉన్నాయి దేవుందా? ఇదండి విషయము. మరి దేవి ఐజాక్ జ్ఞానరాజు గారు మరి ఉన్నతమైనటువంటి జాబ్ చేస్తూనే దేవుని పిలుపునందుకుని సేవలోకి వచ్చారు. ఇప్పుడు మరి క్రైస్తవుల పైన, దళితుల పైన, మైనారిటీల పైన జరుగుతున్నటువంటి దాడులను ఉద్దేశించి ఈనాడు రాజకీయంగా కూడా రంగప్రవేశం చేయబోతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 200 మంది చర్చెస్, 200 పాస్టర్స్ సంఘాలు కలిసి చేయబోతున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా త్వరలో అసెంబ్లీలో పార్లమెంటులో, ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్స్ పార్లమెంటే కనుక పార్లమెంటులో వారిని ఒక ఎంపీగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా కరీంనగర్ మరి కాన్స్టిట్యూన్స్ ఎంపీ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంది. కనుక మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా కలిసి వచ్చి మరి ఐజాక్ జ్ఞానరాజు గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకొని మరి మన యొక్క సత్తా చాటాల్సినటువంటి అవసరం ఉంది. దీని కొరకు ప్రతి ఒక్కరు కూడా మీరు పనిచేయాల్సినటువంటి అవకాశం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? ప్రస్తుతానికి ఇప్పుడు మన దేశం అంతటిలో 19 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీ పోస్టులు, ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీకే. అవి గవర్నమెంట్ ఫిల్ చేయడం లేదు. ఇది లేటెస్ట్ రిపోర్ట్, ఒక 2-3 డేస్ బ్యాక్ మీడియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం 19.5 లక్షల పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయండి. ఓకే, అవి గవర్నమెంట్ ఫిలప్ చేయడం లేదు. ఎందుకు ఫిలప్ చేయడం లేదు అంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఉద్యోగాలు రావడదు, వాళ్ళు బాగుపడదు. వాళ్ళు బాగుపడి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి మంచిగా సెటిల్ అవుతే ఏమవుతుంది, వాళ్ళు అందరికంటే ముందెళ్ళిపోతారు. వాళ్ళు డెవలప్ కావడం ఇప్పుడున్న మనవాద ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఫిల్ చేయడం లేదు. మీడియా అమ్ముడు పోయింది, న్యాయ వ్యవస్థ అమ్ముడు పోయింది, లెగిస్లేటివ్ సైడ్ కూడా మొత్తం అంతా భయపడి ఈడీ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా బెదిరించి వాళ్ళని లోపరుచుకొని మొత్తం మనవాదుల పార్టీలోనికే లాక్కుంటున్నారు. ఇది పరిస్థితి. మణిపూర్ చూడండి, ఇప్పటి వరకు కూడా మన దేశ ప్రధానమంత్రి గారు మణిపూర్కి వెళ్ళింది లేదు, దర్శించింది లేదు. కానీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్కి ఈరోజు వెళ్ళారు సందేశ్ గాలి. అక్కడ మీరు చూడొచ్చు, మీడియాలో న్యూస్ వచ్చింది, అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మరి అదే పరామర్శించిన మణిపూర్కి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే అక్కడ అత్యధిక శాతం క్రైస్తవుల పాపులేషన్ ఉన్నది కాబట్టి వెళ్ళలేదు. కాబట్టి మరి మన నియోజకవర్గంతో ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఆలోచన చేయండి, మంచి అవకాశం
ఈ ఎలక్షన్ తర్వాత బహుశా ఒకవేళ మళ్ళా మనువాదులు గెలిస్తే ఎలక్షన్స్ అనేవి ఉండవని సత్యపాల్ మాలిక్ గారు ఎక్స్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గారు పదే పదే చెప్తున్నారు మీడియాలో. ఎప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నారు నెక్స్ట్ టైం ఒకవేళ బీజేపీ మళ్ళీ గెలిస్తే ఎలక్షన్స్ అనేటివి ఉండవు, జరగవు, దళితులకు బీసీలకు ఉన్న ఓటు హక్కు కూడా తీసేసుకుంటారు కాబట్టి వెనుకబడిన తరగతులందరూ కూడా ఒక ఓటు బ్యాంకుగా మారి వారు గెలిపిస్తేనే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి, అందరికీ ఓటు హక్కు ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం ఉంటుంది. అవునండి. ఓకే, మరి చేస్తే ఇప్పుడు ఏ పార్టీ నుంచి చేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ నుంచి చేయాలని నిర్ణయించుకున్నారు? మాకు సొంత పార్టీ ఉన్నది, ఐపీపీపీ ఉన్నది, వేరే పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేస్తాం? ఓకే, ఇండియా ప్రజాబంధు పార్టీ. అవునండి. ఓకే, సంతోషం. మరి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మరి ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పుకుంటారు ఓట్లు వేయమని? సోషల్ మీడియా ఉన్నది, మేము సాధ్యమైనంత మట్టుకు విలేజ్కి వెళ్తాం, సాధ్యమైనంత మట్టుకు మేము ప్రయత్నం చేస్తాం. మా నెట్వర్క్ ప్రతి గ్రామంలో ఉన్నది ఆల్రెడీ. అవును, ఆల్రెడీ మాకు ప్రతి మండల్లో అసోసియేషన్స్ ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్లో అసోసియేషన్స్ ఉన్నాయి, మండల్ లెవెల్లో ఉన్నాయి, గ్రామం లెవెల్లో పాస్టర్స్ ఉన్నారు, నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ నెట్వర్క్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ అయింది. అవును, ఇప్పుడు విశ్వాసులందరూ కనుక ప్రచారం చేస్తే నెక్స్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని అసెంబ్లీ పార్లమెంట్లో చూస్తామని కోరుకుంటున్నాం. మరి రాబోయే దినాలలో ఒక 2 నెలల తర్వాత ఐజాక్ గారిని మనము పార్లమెంట్లో చూడాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు, మరి మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మరి సపోర్ట్ చేసి ఓటేసి ఐజాక్ గారిని మరి పార్లమెంటుకు వచ్చే ఎన్నికల్లో పంపించాలని యథార్థవాది టీవీ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా మీ ముందుకు రాబోతున్నారు, దాదాపుగా బూర గుర్తు ద్వారా మీ ముందుకు వస్తారు, ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక రెవల్యూషన్ అనేది మరి అన్ని నియోజకవర్గాలలో, ఎంపీ నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో, అక్కడ ఉన్నటువంటి అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్నీ కూడా ఇదే విధంగా ముందుకొచ్చినట్లయితే క్రైస్తవుల యొక్క ఉనికి, మైనారిటీల యొక్క ఉనికి, దళితుల యొక్క ఉనికి ఈ దేశంలో ఉంటుంది, లేదంటే ఒక భయానకమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఇలాంటి వారిని ప్రతి ఒక్క ఫెలోషిప్ కూడా ఎన్నుకొని ముందుకు తీసుకురావాలని, వారందరికీ ఇండియా ప్రజాబంధు పార్టీ మరి టికెట్ ఇచ్చి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రైజ్ అలా. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.